చూసారు కదా ఇలా తయారు చేసుకొని రెడీగా ఒక పక్కన పెట్టుకున్నాం. సో నేనైతే నా దగ్గర ఇలాంటి కలర్ పేపర్స్ ఉన్నాయి. ఈ కలర్ పేపర్స్ తో నేను ఇలా స్టిక్స్ తయారు చేస్తాను. సో వీటితో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు న్యూస్ పేపర్ తో యూజ్ చేసుకోవచ్చు, ఇలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీంతో ఎలా తయారు చేయాలో చెప్తాను. సో కటర్ తీసుకొని ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి. దీన్ని ఇక్కడ వరకు ఈ పార్ట్ కట్ చేసుకోండి. సో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి మనం తయారు చేసుకోండి. వీటిని ఇట్లా పెట్టుకోవాలి. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని దీనికి పెట్టుకోవాలి. బాటిల్ అంతా చుట్టూ స్ప్రెడ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. చూసారు కదా ఈ బాటిల్ లోపల ఉంది. ఈ పైన ఎక్సెస్ ఇలా వచ్చిన వాటిని కట్ చేసుకుందాం. ఈ ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేసుకున్నాక ఇలా వచ్చింది కదండి. సో ఇప్పుడు మనం ఇట్ సైడ్ ఎంత లెంత్ కావాలో ఫ్లవర్ వాస్కి చూసుకొని దాన్ని బట్టి రిమైనింగ్ పార్ట్ మనం ఈక్వల్గా కట్ చేసుకుందాం. ఇలా ఈక్వల్గా కట్ చేసాం కదా, ఇటు ఇటు ఈక్వల్గా ఉంది. దీన్ని లైట్గా ఇలా ట్విస్ట్ చేద్దాం కొంచెం. ట్విస్ట్ చేసి ఈ ఫెవికాల్ని పెట్టాలి. ఇలా ట్విస్ట్ చేసిన దానికి ఫెవికాల్ ఇలా అప్లై చేయాలి. ఇలా బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసేది. సో బాటిల్ ఇది ఫిక్స్ అయి ఉంటుంది అన్నమాట కదులుకుంటూ. ఇప్పుడు కార్డ్బోర్డ్ని ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో కట్ చేసుకొని మధ్యలో హోల్ వచ్చేటట్టు దీన్ని ఈ మిడిల్లో పెట్టుకోవాలి. దీన్ని ముందుగా ఫెవికాల్ అప్లై చేసి అప్పుడు పెట్టుకుందాం. ఇలాంటి డిజైనర్ సెల్లో టైప్ తీసుకొని దీన్ని డెకరేట్ చేసుకుందాం. ఫ్లవర్స్ ని డెకరేట్ చేసుకుందాం.
small flower petti ikkada paste chestu decorate chestu దీన్ని చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో